ఏపీ ప్రజలందరికీ హెచ్చరిక, తుఫానుగా మారి జావా దూసుకొస్తోంది. విశాఖపట్నానికి 420 కిలోమీటర్ల దూరంతో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించబోతోంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు ఏపీ రాష్ట్రంలోకి ప్రవేశించబోతున్నాయి. జావా తుఫాన్ ఊహించని వేగంతో ఉత్తరాంధ్ర జిల్లాలపైన దూసుకువస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో హుద్హుద్ అవుతుందా అనే భయంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఏపీ తీరం వైపు జావా తుఫాన్ దూసుకొస్తోంది. వాయుగుండం తీవ్రంగా బలపడింది. తీవ్రంగా వాయుగుండం బలపడడం కారణంగా మధ్యాహ్నానికి కాసేపటికే బలపడే అవకాశం ఉందని, ప్రస్తుత వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా బంగాళాఖాతం, దీని ఆనుకుని ఉన్నటువంటి అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి విశాఖపట్నానికి 460 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే మధ్య బంగాళాఖాతంలో జవాద్ తుఫానుగా కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించబోతున్నట్లుగా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని, భారీగా వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జవాద్ తుఫాన్ సురులు తిరుగుతూ తీరం వైపు దూసుకొస్తున్నట్లుగా విశాఖ తీరానికి ఇంకా కేవలం 480 కిలోమీటర్ల దూరంలోనే కదులుతూ ఉంది. అయితే అది ఏ క్షణమైన ఉత్తరాంధ్రపై దాడి చేసే అవకాశం ఉందని, ఇప్పటికే 30 కిలోమీటర్ల వేగంతో జవాద్ జెట్ స్పీడ్తో దూసుకొస్తుందని, మరో 6 గంటల్లో మరింత వేగం పుంజుకొని ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా పైన కూడా దాడి చేయబోతోంది. దీంతో ప్రస్తుతం బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలతో సముద్రం భయపెడుతోంది. అయితే తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెలి గాలులు వీస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఊహకందని విధంగా విధ్వంసం ఉండొచ్చని ఎంఐడి హెచ్చరించింది. అయితే ఉత్తరాంధ్రలో కనీసం 7 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల కూడా వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. ఈసారి జవాద్ తుఫాన్ ప్రవేశించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సో ఇదండి వాటి ఇంపార్టెంట్ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.